Hello friends, welcome back to Priyato Sardaga YouTube channel. Ivala mana video entante India lone kadandi America lo kuda Vinayaka Chaturthi celebrations ela jarupukuntaro anedi chupichabothunnanu. Let's get into the video. ఇందాక మనం చూసింది టెంపుల్ ఎంట్రన్స్. అలా లోపలికి రాగానే ఇలా వినాయకుడి విగ్రహాలు దర్శనమిచ్చినాయి. చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి కదా. అంతే కదండి, ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్. ఇవి మేమొచ్చింది గణేష్ టెంపుల్. వినాయక చవితి ఈవినింగ్ రోజు టెంపుల్ కి వెళ్ళాము. 24th రోజు గణేష్ రథయాత్ర ఉంది. అండ్ ఆ రోజే గణేష్ విసర్జనం కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ బ్యాగ్స్ అన్ని ఏంటంటే అర్చన పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని అలా బ్యాగ్ లో అమ్ముతున్నారు. 1 బ్యాగ్ వచ్చేసి $20. మేము కూడా ఒక బ్యాగ్ తీసుకుని అర్చన చేయించుకున్నాము. ఇది కౌంటర్, అక్కడ మనీ పే చేసి టికెట్ తీసుకోవాలి. ఇవన్నీ వచ్చేసి ప్రసాదాలు, చింతపండు పులిహార, దద్దోజనం లడ్డు, ఇలా అన్ని టుగోల్లా పెడతారు. టుగో అంటే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటది. వినాయకుడు అంటే మరి ప్రసాదంగా లడ్డు కూడా ఉండాలి కదండి, అది లేకపోతే వినాయక చవితి ఎందుకు అవుతుంది. అంతే కదండి, సో లడ్డూలన్నీ ఇలా బాక్సులో పెట్టి అమ్ముతున్నారు. ప్రైస్ కూడా అంత ఎక్కువేం లేదు. లడ్డు వచ్చేసి $2, బూందీ వచ్చేసి $5, అండ్ కాంబోస్ కూడా ఉన్నాయి. సో ఇంకా వినాయక చవితి సెలబ్రేషన్స్ టెంపుల్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను. మనం వచ్చింది గణేష్ టెంపుల్ కాబట్టి ఇది టెంపుల్లో ఉండే గణేష్ ఐడల్. ఇది శివలింగం. పేరుకి గణేష్ టెంపుల్ అయినా కానీ అన్ని దేవుళ్ళ ఐడల్స్ ఉంటాయి ఇక్కడ. నేను అమెరికా వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. అదేంటో కానీ ఫెస్టివల్ రోజు టెంపుల్కి వెళ్తే ఆ ప్రశాంతతే వేరు కదండి. చాలా పీస్ఫుల్గా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. లార్డ్ హనుమాన్ ఐడల్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి ఎంత బుజ్జిగా ఎంత బాగున్నాడు గణపయ్య. మేము జస్ట్ నార్మల్గా టెంపుల్కి వచ్చాము, కానీ ఈ డెకరేషన్, ఈ గణపయ్యను చూసి షాక్ అయిపోయాము. ఎంత బాగా చేస్తున్నారు సెలబ్రేషన్స్ ఇక్కడ కూడా అని. అంతే కదా ఫ్రెండ్స్, ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయాలు మాత్రం ఎవరూ మర్చిపోరు. ఏ పండగ అయినా కానీ ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వినాయకుడినే కాకుండా మంచిగా ఇలా కలుషం పెట్టి చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. గణేష్ నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపిస్తారు. ఈ గణేష్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. వాళ్ళు కూడా 5 డేస్ సెలబ్రేట్ చేశారు. ఇది వచ్చేసి day 1. చూడండి మంచిగా ప్రసాదాలు పెట్టి చెరుకు డెకరేషన్ చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అంట ఇలా వినాయకుడిని పెట్టి సెలబ్రేట్ చేయడం. ఫస్ట్ టైం అయినా కానీ మన సాంప్రదాయాలను అన్ని పాటిస్తూ చాలా బాగా చేసుకున్నారు. సో ఇంకిప్పుడే అష్టోత్తరం చదువుతున్నారు. అష్టోత్తరం చదువుతూ పూలేస్తున్నారు. మేము కూడా వెళ్ళి పూజకి అటెండ్ అయ్యాము. చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగింది పూజ. ఇన్ఫాక్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది అమెరికాలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. పూజకటే కాదండో, ఇది ఇంకా డే వన్నే మాకు డిన్నర్ కి పిలిచారు. సో ఇలా పూరీలు, బజ్జీలు, పూరీ కర్రీ, పులిహార, లడ్డు ఇవన్నీ ప్రసాదంగా పెట్టి మాకు కూడా పెట్టారు. లడ్డూల్ని వీడియో తీయడం మర్చిపోయాము, కానీ చాలా బాగా చేశారు. దిస్ ఈస్ జస్ట్ day 1. day 5 ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. 5th డే అయినా మేము నిమజ్జనం ప్లాన్ చేసాము. ఇలా ఫస్ట్ పూజ చేసేసి హారతి ఇచ్చేసారు. మా బుజ్జి గణప ఎంత బాగున్నాడు కదండి. దిస్ ఈస్ నాట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఎకో ఫ్రెండ్లీ క్లే గణేష్ అని వినాయకుడికి హారతిస్తున్నాము. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా వీళ్ళు ఎలా చేస్తారో అనుకున్నాం, కానీ అసలు చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ప్రతిది డెకరేషన్ కానీ అన్ని మంచి ప్లానింగ్ తో మంచి ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టారు. దిస్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే ఇండియాలో అనుకోండి ఎవరొకరు హెల్ప్ చేస్తారు, బట్ ఇక్కడ అలా కాదు. అన్నీ మనమే చూసుకోవాలి. కానీ 5 డేస్ పూజలు అవన్నీ చాలా బాగా జరిగినాయి. ఇంకా నిమజ్జనం చేయడానికి బయలుదేరిపోయాము. వినాయకుడిని కిందకి తీసుకొచ్చి ఇలా దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేశారు. అమెరికా అయినా కానీ ఇక్కడ అన్ని దొరుకుతాయి. పూలు, పూజా సామాన్లు, కొబ్బరికాయలు అన్ని దొరుకుతాయి, ఏ లోటు ఉండదు. మన గణేష్ రెడీ అయిపోయాడు నిమజ్జనంకి. ఇంకా బయలుదేరదామా. ఫస్ట్ ఇలా వెనకాల కూర్చోబెట్టాము వినాయకుడిని, కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పి మళ్ళీ ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లాము. మళ్ళీ రివర్ దగ్గర చిన్న పూజ చేసేసి హారతి ఇచ్చేసాము. ఇంకా మన గణేష్ ని పూజ చేసి నీళ్ళలోకి పంపిస్తున్నాము. పూలు, ఆకులు అన్ని తీసేసి నిమజ్జనం చేసేసాము. ఎందుకు తీసేసామంటే ఇక్కడ అన్ని మళ్ళీ కాలుష్యం అవుతాయని చెప్పి. గణపతి పప్ప మోరియా. సో ఇంక ఇంటికి వచ్చేసి నిమజ్జనం అయిన తర్వాత మంచిగా డిన్నర్ కి ఇలా ప్రిపేర్ చేశారు. కేసరి, దద్దోజనం, అప్పడాలు, పలావ్, అలా చాలా రకాలున్నాయి. ఇది మా ఇంట్లో గణేష్ సెలబ్రేషన్స్. చాలా సింపుల్ గా మట్టి గణేష్ ని పెట్టుకొని పూజ చేసుకున్నాము. సింపుల్ గా నైవేద్యం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఉండ్రాలు, పూర్ణాలు, వడపప్పు, పానకం, అలా కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్ గా ఇలా డెకరేషన్ చేసుకున్నాను. చిన్న లైటింగ్ సెటప్ పెట్టి ఈ వినాయకుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. చాలా సింపుల్ గా క్యూట్ గా భలే ఉంది కదా డెకరేషన్. తను క్రాఫ్ట్స్, పెయింటింగ్స్ చాలా బాగా చేస్తుంది. మరి ఆ మాత్రం ఇన్నోవేటివ్ గా ఉండాలి కదా డెకరేషన్. చూడండి ఎంత క్యూట్ గా, చిన్నగా, చాలా బాగున్నాడు. తను కూడా క్లే గణేష్ నా పెట్టింది, ఎకో ఫ్రెండ్లీ. సో అదండి అమెరికాలో వినాయక చవితి సెలబ్రేషన్స్. అమెరికా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి.